నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనేమో కూలి దొరకలే, కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు చేతి నిండా పందొరికింది, మనమే పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూలీలను తెచ్చుకొని పనికి పెట్టి పని చేయించుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆనాడు కాంగ్రెస్ ఎందుకు చేయకపోయే, నేడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్లకు పదవుల మీద ప్రేమ, వాళ్ళకి పైరవీల మీద ప్రేమ, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఆలోచన చేస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచన చేయరు. కేసీఆర్ వచ్చినాక మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు, ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టిండు, రైతులకు నాణ్యమైన 24 గంటలు మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్, పండిన పంట గింజ లేకుండా కొన్నడు మన కేసీఆర్, కొరత లేకుండా ఎరువులు ఇచ్చిండు మన కేసీఆర్, లిఫ్ట్లు పెట్టిండు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అందువల్లనే ఇవాళ ఈ రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. భారతదేశంలో అతి ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే, మన రాష్ట్రంలో అతి ఎక్కువ ధాన్యం పండే జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవేమన్నా మంత్రమేస్తూ వచ్చిందా, మ్యాజిక్ చేస్తే వస్తుందా, మాయ చేస్తే గిట్ట ఇంత పంట పంటదా? కేసీఆర్ కష్టం చేసిండు, కరెంట్ ఇచ్చిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడికి రైతు బంధిచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, చెరువులు తవ్విండు, చెక్ డ్యాములు కట్టిండు, కనుకనే ఇవాళ ఇంత పంట పండుతుంది. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి, పండిన పంట ఒక్క గింజ లేకుండా కొని 4 వద్దులల్ల వారం లోపల మీ బ్యాంకులలో డబ్బులు వేయలేదా? మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎరువు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లు పెట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ జిల్లాలో సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, పేరుకు పెద్ద నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పేరు పెద్దగా పని చిన్నగా, ఏనాడన్న పట్టించుకున్నారా? ఇదే నక్రేకల్లో నిమ్మకాయల మార్కెట్ కావాలని అడిగితే ఆ రోజు నిమ్మకాయల మార్కెట్ను నక్రేకల్లో పెట్టినాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మేము అడిగితే ఉన్నది పట్టించుకోలే. అయ్యా హరీష్ రావు గారు మీరన్న నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టమని అడిగిండు, వెంటనే మా ఇరిగేషన్ భూమి ఇచ్చి కోట్ల రూపాయల డబ్బిచ్చి నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టినాం. అంటే ఇవాళ ఎవరు పెట్టిరు మరి? 10 ఏళ్ళు మీరు మంత్రులు ఉంటుంది, పెద్ద పెద్ద కార్లు వేసుకొని ముంగట 4 జీబులు పెట్టుకొని తిరిగితే మరి బత్తాయి మార్కెట్ ఎందుకో దేపోతుంది? నిమ్మకాయల మార్కెట్ దేవడం ఎందుకో చేతకాకపాయే? ఎందుకో మోటార్లు కాలకుండా కరెంట్ ఇయ్యే చేతకాకపాయే? మీకు నేను అడుగుతున్న మా రైతన్నల్ని గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా యాసంగి పంట మోటార్ కాలకుండా ఇంటికి వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఏ ఒక్క పంటనన్నా మనకు పండిందా అని నేను అడుగుతున్నా. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అయ్యేది మనకు. ఇలా కేసీఆర్ హయాంలో మోటార్లు కాలుతున్నాయా, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో మేము కూడా ఎమ్మెల్యే ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఊళ్ళో ఎవరైనా చనిపోతే శవాన్ని కాలేసినాక స్నానం చేద్దామంటే కూడా నీళ్లుండే టీ కావు. ఆ బాయి కాడ స్నానం చేసి మనం ఇంటికి పోతాం మన ఆచారం. ఫోన్ కొట్టంగా కొట్టంగా వాడెప్పుడో 2 గంటలకు కరెంట్ వేస్తే 5 నిమిషాల కోసం స్నానం చేసి ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉండే. ఇలా పరిస్థితి ఉందా? ఎక్కడన్నా ఏ ఊర్లోనన్నా కరెంటు కోసం ఎదురు చూపులున్నాయా? ఇలా కేసీఆర్ గారు మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు, మున్పటి లెక్క మోటార్లు కాల్తలేవు, మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, ఎన్ని మోటార్లు పెట్టినా రైతులను కోనే అని అడిగేటోళ్ళు లేరు. కాల్వ మీద పెట్టినా, కొత్తగా బోర్లు వేసినా, బాయిలల్లో పెట్టుకున్నా, ఎంతమంది ఎంత కరెంటు వాడినా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంటు చేసిండ్రు, గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు, పొద్దుందాకా 3 గంటలు, దొంగరాత్రి 3 గంటల కరెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇలా కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఇవ్వమని ఊరేగుతున్నారు, ఏమొస్తుంది కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంటు పోతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, ఏ కేసీఆర్ పనిలేక 24 గంటల కరెంట్ ఇస్తుండట, 3 గంటలు ఇస్తే చాలట, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుందంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. పారుతుందా? 3 గంటలు ఇస్తే చాలా కరెంటు?
జర ఒకసారి నేను అడుగుతున్నా, 3 గంటలు చాలనేటోళ్ళు ఈ మీటింగ్లు ఎవరైనా ఉంటే శైలావట్టుది, 3 గంటలు చాలు, చాలా 3 గంటలు ఎవరికన్నా? మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్ళు శైలావట్టుని చూస్తా, 24 గంటలు కావాలంటోళ్ళు. మరి ఓ గింతే కదా నేను ముచ్చట చెల్లే దించుంది, గింతే ముచ్చట 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ కి అయింది, 24 గంటలు కావాలంటే కారుకి అయ్యింది, లింగానని గెలిపింది. గంటకు మించి ఇంకోటి ఉన్నదా? హరీష్ రావు, నీ పార్టీలో ఏం జరుగుతుంది తెలుసా నీకు? అసలు నీకు నీకేం జరుగుతుంది ఆ పార్టీలో తెలుసా? 30% తో దళిత బంధు అమ్ముకుంటున్నారు, 40% బీసీ బంధు అమ్ముకుంటున్నారు, దాని గురించి మాట్లాడు ఫస్ట్. నువ్వు హరీష్ రావు 6.5 కోడు హైట్ ఎక్కువటే కాదు, హైట్తో పాటు కొద్దిగా ఆలోచించి మాట్లాడు. కరెంటు విషయంలో చెప్పు నాకు సమాధానం, లేకుంటే దమ్ము ఉంటే నా ఛాలెంజ్కి రాజీనామా చేద్దాం, లేకుంటే తప్పైందని రైతుల క్షమాపణ కోరుకోరు, పనికిరాని మాటలు మాట్లాడకండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకుంటుందో ఆడు బొంద పెట్టుకుంటుంది అప్పుడే ఆ పార్టీ. అది బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి, పార్టీ మార్చుకుంటూ ఆడేవాడు అని తెలంగాణలో. మరి ఎందుకు ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, కర్ణాటక మహారాష్ట్ర వస్తున్నాయి, కర్ణాటకలు అంటే పోలే ఆడ బీజేపీ సపోర్ట్ చేసిండు, ఛత్తీస్గఢ్లో ఎందుకు పెట్టాడు? భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు ఛత్తీస్గఢ్ కూడా 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు తిరుగుతలేడు? ఎందుకు పార్టీ మార్చుకున్నావు? నాకు అర్థమైపోయింది ఇంకా దుకాణం బంద్ అయిందని. అని ఢిల్లీలో మాట్లాడదు పార్టీ. ఇప్పుడు మనం మాట్లాడదు కేసీఆర్ మన ముందున్నది టార్గెట్, మా పార్టీ 75, 80, 85 సీట్లు గెలుస్తున్నావు, మాకు తెలుసు లెక్కలు. మా పార్టీ ఇంటర్నల్ విషయాలు, మా పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, వీళ్ళదేమో వీళ్ళ ముఖాల వాళ్ళ కాళ్ళ కింద ఉంటుంది హైకమాండ్. అవన్నీ ఢిల్లీలో మాట్లాడతామంటే ఇష్యూ డైవర్ట్ చేయొద్దు, మన సబ్జెక్ట్ ఒకటి ఓన్లీ పబ్లిక్ ఇష్యూ. ఇప్పుడు 50 లక్షల మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, వేసిన పంట ఎండిపోయింది. ఈ టైంలో మనం రాజకీయాలు మాట్లాడద్దు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు మా హైకమాండ్ ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో మాట్లాడుకుంటాం మేము. ఇది ప్రెస్ మీట్ పెట్టింది రైతులు, వాళ్ళు ఏడుస్తుండే రా అంటున్నాను. మాట్లాడి ప్రెస్ చెప్పి ప్రెస్ ద్వారా ఈ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది మీడియా, కేసీఆర్ పండుకొని జ్వరం వచ్చినా చూస్తాడు మీడియా, చెక్ చేసుకుంటాడు. 24 గంటలు పెంచుతూనే పెంచిండు, పెంచకపోతే రైతులు బుద్ధి చెప్తారు ఎలక్షన్లో. నీకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తానికి ఎంత బడ్జెట్ కావాలి? కేసీఆర్ గారి దగ్గర లెక్కలు ఉన్నాయా? ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి? ఆ దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎన్ని 100 సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి లెక్క చేసుకుని మీరు ఎప్పుడన్నా కేసీఆర్ని అడిగినరా? లేకపోతే మీరు ఒక ఇంటలెక్చువల్ మేధావులు, పత్రికా విలేకరులు, మీ అందరికి కూడా మేము చెప్పే అవసరం లేదు, మీరు లెక్క చేసి చెప్పండి. ఒక తిప్పర్తి అనే గ్రామంలో 960 కుటుంబాలు ఉంటే 12 కుటుంబాలకు సర్పంచు, టీఆర్ఎస్ సర్పంచు, ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సింగిల్ విండో చైర్మన్, అక్కడ ఉన్న టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వాళ్ళ ఇంట్లో ఫోటోలు తీసుకొని కూడా కోర్టులో ఫైల్ చేసినాం, 12 మందికి వచ్చింది. ఈ 960 కుటుంబాలు మిగిలిన కుటుంబాల వాళ్ళు గుడిసెలలో ఉపాధి హామీ మన్రేగా స్కీమ్ ఏదో సోనియా గాంధీ పేదల కోసం పెట్టిన స్కీమ్ చేసుకుంటూ కూలి గాలు చేసుకుంటూ ఇల్లు లేక మేము కట్టించిన ఇందిరమ్మ ఇల్లు లేకుండా ఇల్లు లేకుండా బతుకుతున్నారు. బిల్డింగులు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, అది ఉదాహరణ ఊరు. అలాంటి తెలంగాణ ఏ పల్లెకపో. ఒక తిరుమలగిరి మండలం అనే తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో అక్కడ గాదర్ కిషోర్ అనే ఎమ్మెల్యే, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, 180 కోట్లు ఆ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 4 మండలాలు తీసుకున్నప్పుడు ఈ తిరుమలగిరి మండలాన్ని తీసుకొని 180 కోట్లు ఇస్తే సరాసరి 60 కోట్లు ఆయన అకౌంట్లోకి పోయినాయి. అదే కాన్ఫరెన్స్లో అదే ఎమ్మెల్యే ఒక రఘునందన్ రెడ్డి అనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆయన 8 మండలాలకు ఇన్ఛార్జ్ పెట్టి ఊరికి 3-2 ఇచ్చే దళిత బంధు బీసీ బంధువులలో కూడా 30% చెక్ ద్వారా తీసుకొని వాళ్ళకి శాంక్షన్ లెటర్లు ఇస్తుంది, ఇంకా వాళ్ళకి అకౌంట్లు పడలే. మీకు ఈ దళిత బంధు కూడా ఎన్నికల్లో కూడా పడతాయని డౌట్ నాకు. జీతాలే 15 తారీఖు ఇస్తుండు, 20 పెన్షన్లు 20 తారీఖు ఇస్తున్నాడు. అసలు ఎంత సిగ్గుచేటు అంటే తెలంగాణ రాష్ట్రము ఇంత పెద్ద సెక్రటరేట్ బిల్డింగ్ కట్టుకున్నాం అని చెప్పుకుంటాము, జార్ఖండ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రము 1వ తారీఖు ఇస్తారు, 6వ సండే అయితే మండే 2వ తారీఖు శాలరీ ఇస్తారు.
పదహారు నెలలుగా ఒకటో తారీఖు శాలరీ ఇచ్చినట్టు కేసీఆర్ చెప్పమని చెప్పండి. ఇది ఎంత ఇన్సల్ట్ అంటే ఇది తెలంగాణకు ఇది చాలా చెడ్డ పేరు దేశంలో. ఐదో తారీఖు లోపల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకర్స్ వాళ్ళని డిఫాల్టర్ కింద చేసి వాళ్ళకు ఇది కూడా బ్యాన్ చేస్తారు కదా టోటల్. ఎన్పిఐ అకౌంట్ వేసి ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కానీ స్కూల్ వాళ్ళ యజమాని వాళ్ళ పిల్లల్ని బయటికి పంపడం ప్రైవేట్ స్కూల్లో ఉంటే, హౌసింగ్ లోన్ తీసుకుంటే కట్టకపోతే, స్కూటర్ లోన్ తీసుకుంటే పిల్లగాన్ని అమెరికా పంపేది లోన్ తీసుకుందాం అంటే లోన్లు వస్తలేవు. పదహారు నెలలకెళ్ళి ఒకటో తారీఖు శాలరీ ఇస్తలేడు. ఈయన ఆయన పథకాలు 10 లక్షలు లక్ష బీసీ బంధు ఎడికెళ్ళిస్తాడు. మేము వృధా ఖర్చు పెట్టాం 700 కోట్ల సెక్రటరేట్ ఇవాళ 3000 కోట్లు దాటింది. ఆ టెండర్ పెట్టినట్టు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి అది 8000 కోట్లు ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని మీకు తెలుసా? దాన్ని పెట్టిన ఖర్చు 3000 కోట్లు. అసలు ప్రగతి భవన్ టెండర్ ఎవరు పెట్టారు? ప్రగతి భవన్ టెండర్ ఖర్చు ఎంత? ఎంతమంది పార్టిసిపేట్ చేసిండు? కాళేశ్వరం 70000 కోట్లు అయితే 1,40,000 కోట్లు ఎట్లా చూపించిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో డిండి ప్రాజెక్టులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 65,000 కోట్లు తీసుకొచ్చిండు కేంద్ర ప్రభుత్వం. అది మొత్తం కూడా దోచుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ప్రైమ్ మినిస్టర్కు నేను 4 సార్లు స్వయంగా కలిసిస్తే అది కేంద్ర ప్రభుత్వం పైసలు ఉన్నప్పుడు ఇమీడియట్గా లెక్కలు అడగాలి. అలా సిండికేట్ టెండర్లు పెట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దోచుకొని మొత్తం ఉంటే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు కేంద్రం. సరే, ఈ సిబిఐ కవిత కేసులు ఇది ఇది డిఫరెంట్. 10 ఏళ్ళకెళ్ళి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 70000 కోట్లు ఇస్తే అప్పుడున్న చైర్మన్ రిటైర్ అయ్యిండు. ఆ రోజు దిశ ఎన్కౌంటర్ దిశ అమ్మాయి రేపు జరిగి ఎన్కౌంటర్ రేపు జరిగిన రోజు స్పెషల్ పేట్లో ఆ రాజీవ్ త్రివేది అని పిఎఫ్సి చైర్మన్ బిడ్డ రిసెప్షన్కి పోయింది. ఆయన ఇక్కడ రేపు జరిగింది. ఆయనకి నేను ఫ్రెండ్షిప్ చెప్తున్నా. అలాంటి దాని మీద మేము అట్లా దోపిడీ చేయము. వచ్చే ఇన్కమ్ మన ఇన్కమ్ ఏంటంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మెరుగ్గా ఉంది, పెరుగుతుంది. దానికి సంబంధించి ఏంటంటే ఐటీ కంపెనీలు కేటీఆర్ చెప్పే కంపెనీలు రోజు 3500 కోట్లు ఇవ్వాలి కూడా. ఇవన్నీ కేటీఆర్ కేసీఆర్ చేసినాయి కాదు. మేము ముందు చూపుతో ఒకే ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుటర్ రింగ్ రోడ్ సమీపాన్నే ఒకవైపు అవుటర్ ఐటీ కంపెనీస్కు సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ ఇప్పుడు వచ్చే ఫ్యాక్స్ కానీ టీసీఎస్ కానీ మధ్యలో ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత 10 నిమిషాల్లోనే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి పోవచ్చు, 5 స్టార్ హోటల్స్కి వెళ్ళొచ్చు. బెంగళూరుకి ఎందుకు పోతలేరు ఇప్పుడు? ఇప్పుడు బెంగళూరు స్టిల్ నెంబర్ 1 ఉంది కంట్రీలో. 5 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన, 2 లాక్స్ తోడ్చుకున్నాం. అదే ఇవాళ మా గవర్నమెంట్ వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుండే. వీళ్ళు కొన్ని లాలూచి పడ చేసేది ఇంకా తక్కువ వస్తున్నాయి. ఇంత ఆదాయం ఉండదు కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాను మేము చెప్తామా? 100 డేస్ చూస్తున్నా అయిపోతాయి.